చాలా రోజుల తర్వాతన షర్మిల ఒక బాధ్యతాయుతమైనటువంటి కార్యక్రమం చేసుకొచ్చింది. సరే వాళ్ళ అన్నతో విమర్శ, వాళ్ళ అన్నమే టార్గెట్ చేసుకోవడం, అదంతా ఒక ఆస్పెక్ట్. ఉచిత బస్సు ప్రయాణం అన్నటువంటి సూపర్ సిక్స్ హామీల్లో ఒకటి కాబట్టి తెలుగుదేశం పార్టీది ఆ హామీని గురించి గుర్తు చేయడం కోసం అని చెప్పి బస్సు ఎక్కింది. విజయవాడ బస్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి తెనాలికి వెళ్ళే బస్సులో ప్రయాణించింది షర్మిల. మహిళల్ని ఆర్టీసీ బస్సుల్లో ఉచిత మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించాలని డిమాండ్ చేస్తూ టికెట్ కొని మరి ఉచిత ప్రయాణం ఎక్కడా అని చెప్పి ఆ కండక్టర్ని అడిగింది. అట్లాగ అంటే ఒక డ్రమిటైజ్ చేయడం అన్నటువంటి కార్యక్రమాన్ని చేసుకొచ్చింది.